అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ, ధర్మసందేహాల కార్యక్రమంలో ఈరోజు గోమూత్రాన్ని శిరస్సుపై చల్లుకోవచ్చా? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గోమూత్రాన్ని శిరస్సుపై చల్లుకోవచ్చు, కాకపోతే మీరు సెంట కొట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ గోమూత్రం చల్లకుంటే గోమూత్రం వాసన వస్తూ ఉంటుంది. అయితే మనం పవిత్రీకరించబడతాము. అయితే మనకి కొన్ని కొన్ని మంత్రాలతోటి పవిత్రీకరణ, కలశారాధన ద్వారా మంత్రభూతమైన నీటితోటి పవిత్రీకరణ, ఇవన్నీ మేము చేయలేము, మాకు రాదు. పుణ్యావచనం కూడా మాకు మంత్రాలు రావు. ఎప్పుడు ఏదో ఒక బ్రాహ్మణి పిలుచుకోవాలి. అలాంటి సమయంలో మేము ఏం చేస్తే బాగుండు? గోమూత్రం తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఏదైనా తెలియని అశౌచం వచ్చింది, ఎవరో పోయారు, మీరు అప్పుడు ఇమీడియట్గా మీరు పుణ్యావచనం చేయాలంటే మీకు అవ్వకపోవచ్చు, ఉదక శాంతి చేయలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో గోమూత్రం అనేది మనకి ప్రధానమైన ఆధారంగా ఇచ్చారు. ఎందుకు అని అంటే కనుక గోవులో ముక్కోటి దేవతలు వేయించేసి ఉండడము, పృష్ఠభాగంలో మహాలక్ష్మి వేయించేసి ఉండడం, కాబట్టి ఆవు పేడ దగ్గర నుంచి, ఆవు మూత్రం దగ్గర నుంచి మనకి ఆ ప్రాంతం అనేసరికి విశేషమైన పవిత్రతని సంతరించుకుంది. ఎందుకంటే లక్ష్మి అంటేనే పవిత్రత, కాబట్టి ఆ పవిత్రతని సంతరించుకుంది. కాబట్టి ఎక్కడ మనం దీన్ని ప్రోక్షణ చేసినా ఆటోమేటిక్గా మీకు పవిత్రీకరించబడుతుంది. అదే పొలాల్లో మీరు పురుగు పట్టింది, ఇవాళ రోజున పెస్టిసైడ్స్ కొడుతున్నారు, దాని బదులు 1 లీటర్ గోమూత్రాన్ని తీసుకుని 3 లీటర్ల నీళ్ళల్లో కలిపేసేసి దాన్ని పిచికారీ చేస్తే ఎటువంటి పీడ ఉండదు, చీడపీడలు కూడా పోతాయి, అలాగే మనకి ఉన్న దోషాలు కూడా పోతాయి. ఒక గోవుని మనం ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఎంతో గోవు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మిగతా అన్నీ వదిలేయండి, మీకు ఏం వస్తాయి ఏం రావు అనేది ఆలోచించకండి. మన చుట్టూ ఒక ఆవరా ఉంటుంది, ఆ ఆవరాని మనం పెంచుకోగలుగుతాం. మనం ఆ ఏంటంటే మన చుట్టూ ఒక దేవుడికి శక్తి, మనం రోజు పాజిటివ్గా మాట్లాడుతున్నామా, దాన ధర్మాలు చేస్తున్నామా, మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా, మంచిని ఎక్కువ చెప్తున్నామా, ఇలాంటి వాటి వల్ల మన చుట్టూ ఉన్న రింగ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కలర్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ ఏమో మనం వికృతంగా ఉంటాం కాబట్టి దాంతో రంగు అలా అలా కలర్స్ పెరుగుతాయి. అదే గోవు దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఈ రంగులన్నీ మారుతాయి. అలాగే గోవు మూత్రాన్ని మన మీద చిలకరించుకోవడం వల్ల వెంటనే మన తలలో ఉన్న డాండ్రఫ్ కూడా పోతుంది. చాలా మంది డాండ్రఫ్ కి నివారణ ఏంటో తెలియదు, ఏం చేయాలి ఏం చేయాలని కొట్టుకుంటూ ఉంటారు. క్రోజు కూర్చుని ఆవు మూత్రం వాసన వస్తుందని మీరు అనుకోకుండా దాన్ని తలకి పట్టించుకోండి. ఓ అర్ధగంట తర్వాత స్నానం చేయండి, మీకు అసలు తలలో ఏ విధమైన డాండ్రఫ్ ఉండదు, పేలు ఉండవు, జుట్టు రాలిపోతుందనే సమస్య ఉండదు, జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. ఇదేంటండి మీరు ఇలా చెప్తున్నారు అంటే ఇది ఇవన్నీ పాపం చాలా మందికి తెలియదు, ఇదేదో జల్లుకుంటే వాసన వస్తుందని భయంతో ఉంటారు తప్ప. కానీ ఎన్నో పవిత్రీకరించబడతాయి. నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక మన హార్మోన్స్ లో ఉండే ఎన్నో రకాల దోషాలు పవిత్రీకరించబడతాయి గోమూత్రాన్ని సేవించడం వల్ల. గోమూత్రాన్ని మనం సేవిస్తే మనలో కడుపులో ఉండే రకరకాల అనారోగ్యాలు నివారించబడతాయి. తెల్లవారి గట్ల గోమూత్రాన్ని సేవిస్తే క్యాన్సర్ పోతుంది, భయంకరమైన క్యాన్సర్ వ్యాధి, దానికి అసలు విరుగుడు దొరకట్లేదు. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా దానికి దాని నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. మీకు తెలిసిన రోజు నుంచి 1 సంవత్సరం పాటు, మీకు 1 సంవత్సరం పాటు కాలం లేకపోయినా కూడా, ఈ వ్యక్తికి 1 సంవత్సరం పాటు కాలం బతికే కాలం లేకపోయినా, డాక్టర్ చెప్పిన దాని ప్రకారం నేను చాలా మందిని చూశాను, వాళ్ళు బతికారు. వాళ్ళ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే ఏం లేదు, మళ్ళీ వీళ్ళంతా ఏ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కాదు. జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నొప్పులకి వీటికి మెడిసిన్ తీసుకుని గోమూత్రాన్ని తెల్లారి గట్ల గోవు విడిచే మూత్రాన్ని తీసుకుంటే కనుక ఈ రోగం నయమైపోతుంది. అంతటి భయంకరమైన దోషాన్ని కూడా గోమూత్రం నివారణ చేస్తుందంటే ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి కాబట్టి ఎవడో పేటెంట్లు తీసుకుంటున్నాడు మన దాని మీద, మన గోవుల మీద. మనం దాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఇవాళ రోజున, ఎవరైనా గోవధ చేస్తే మనం దానికోసం పోరాడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, వీటిలన్నిటినీ వదిలిపెట్టగలిగితే కనుక మనము మనకి సాధ్యమైనంత గోవు ప్రొడక్ట్స్ని వాడడం. ఏంటి, ఆవుకి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ని మీరు వాడారనుకోండి, గోవుని ప్రతి ఒక్కడు పెంచుతాడు, అది వ్యాపారం అవుతుంది. వ్యాపారం అయ్యేసరికి ఎవడు చంపడు, పెంచుతాడు. మీరు ఎక్కడ రోడ్డు మీద వెళ్ళి ఫైట్ చేయక్కర్లేదు, కానీ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని డిమాండ్ చేయండి. ఇలా ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు గోవుకి సంబంధించినవి చేయడం వల్ల కూడా మన చుట్టూ గోవులు పెరుగుతున్నాయి అనుకోండి, ఎన్నో రకాల కార్బన్ డైఆక్సైడ్లు, మనకి ఎన్నో రకాల కాలుష్యాలు మన చుట్టూ ఉన్నాయి, ఇవన్నీ నివారించబడి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ మూత్రం అంతా ఏం చేస్తారు, చచ్చినప్పుడు పెస్టిసైడ్స్ మానేసేసి పంటలకి వాడతారు. ఆగ్రో ఇండస్ట్రీస్, ఆగ్రో ప్రొడక్ట్స్ కోసం మనం ఎక్కువ రేటు పెట్టి వాటి రోజున కొనుక్కుంటున్నాం. అప్పుడు ఇవి ఎక్కువైపోయి అవి కూడా రేట్లు తగ్గిపోతాయి, తగ్గిపోయి మనకి ఆటోమేటిక్గా అవి కూడా మామూలుగా మనం తినే రేట్లు వస్తాయి. మీ సంతతి చక్కగా ఆరోగ్యంగా మేధాశక్తితోటి, రోజు గోమూత్రం సేవించడం వల్ల మీకు పెరిగేది ఏంటి, మేధాశక్తి పెరుగుతుంది. ఇంట్లో అంతా మీరు జల్లుతారు, పవిత్రీకరించబడుతుంది. ఏం పవిత్రీకరించబడుతుంది, ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు నశిస్తాయి. ఎక్కడున్న క్రిమికీటకాలు, చిన్న చిన్నవి మనకు తెలియకుండా మీకు నాకు మధ్య కూడా బోల్డ్ ఉంటాయి, అవన్నీ నశిస్తాయి ఆ గోమూత్రం వల్ల. అంతటి ప్రత్యేకమనేది అంతటి పవర్ఫుల్ కాబట్టి దీన్ని మీరు ఇంట్లో చిలకరించండి,
తల మీద చిలకరించుకోండి, ఇలా అన్ని చెప్పారు మనకి పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు ఏన్షియంట్ ఋషులు ఇచ్చినవి ప్రతిదీ మనకి ఉపయోగపడేవి, కాబట్టి మనం దీన్ని వాడాలా వద్దా నిర్ణయించుకున్నాం. మీకు వేదంలో కూడా ఏం చెప్పబడిందంటే, ఏ రోజైతే భూమి మీద గోవు ఉండదు, భూమి ఉండదు, అంటే భూమి మునిగిపోతుంది ప్రళయంలో. అంటే మనకి ఇవాళ నువ్వు నిలబడాలి అనుకుంటే కూడా గోవు అవసరం, తర్వాత ఇంకా మిగతావన్నీ. ఇవాళ భూమిని రక్షించుకోవాలి అంటే నారాయణుడు వచ్చి వరాహ అవతారం ఎత్తి భూమిని ఎత్తక్కర్లేదు, నువ్వు గోవుని సంరక్షిస్తే చాలు, ఆయనకే పని పెట్టక్కర్లేదు. మనం ఆ ఒక్కటి రక్షణ చేయగలిగే స్థితి మనకి ఇక్కడ రావాలంటే వీటిలన్నిటి గురించి తెలియాలి. తెలిస్తే కనుక ఈ ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ అడగడం వల్ల ఏమవుతుందంటే, ఈ మూత్రం యొక్క విలువ తెలుస్తుంది. అవును, 100%. సో దానివల్ల ఈ రకరకాల రోగాలు వస్తున్నాయి కదా, వైరస్లు అవి ఇవి అని, ఇవన్నీ కూడా పోతాయండి దాంతో. చాలా మంది ఈ ఓన్లీ గోమూత్రం సేవించి కోవిడ్ బారిన పడలేదు. ఇన్నిసార్లు 3 times or 4 times వచ్చింది కదా, వాళ్ళు దాన్ని మీట్ అవ్వలేదు. అంటే అది మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఎంత తెలుసుకోలేకపోతున్నాం. ఏదైనా మనం ఇవాళ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్స్, అవునులేండి అంతే కదా, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్స్ అంతే. నిజం, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద రోగాలను తగ్గిస్తున్నప్పుడు ఈ కోవిడ్ ఎంత. అందుకని గోవుని సంరక్షిద్దాం. తప్పకుండా, చాలా సంతోషంగా, ధన్యవాదాలు.